ఓకే మనం ప్రీవియస్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి నేర్చుకున్నాం అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఏం చేసాం అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల నార్మల్ మెథడ్స్ మనం తీసుకుంటాం అదే విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా తీసుకుంటాం అంటే మన యొక్క క్లాస్ అనేది పార్షియల్ గా ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో అప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని యూజ్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ सो ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అందులో నార్మల్ మెథడ్స్ రాయొచ్చు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా రాయొచ్చు కానీ ఇంటర్ఫేస్ అని మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఒక ఇంటర్ఫేస్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో ఆ ఇంటర్ఫేస్ కి ఫుల్లీ అంటే మొత్తం అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అందులో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటాయి అంటే కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్ ఓన్లీ మెథడ్స్ మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు మెథడ్స్ ని ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది వాటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మీరు చేసుకోవాలంటే మళ్ళీ ఏదో ఒక క్లాస్ ఏదో ఒక ఎగ్జాక్ట్ క్లాస్ ఏదైతుందో ఆ క్లాస్ కి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకోవాల్సిందే సో ఇంటర్ఫేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకుంటున్నామో అంటే వేరే వేరే క్లాసెస్ యొక్క మల్టిపుల్ క్లాసెస్ ఆబ్జెక్ట్ ని ఒక కలెక్షన్ లాగా చేస్తుంది అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా దీనికి ఇంటరాక్ట్ చేసుకోవచ్చు ఒకే ఇంటర్ఫేస్ కి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని ఇంటరాక్ట్ చేస్తున్నాం ఓకే సో ఫస్ట్ మీరు ఇక్కడ ఎక్లిప్స్ లో అయితే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ లో తీసుకున్నా ప్రాక్టీస్ అనే దాంట్లో లేకపోతే మీరు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ఇక్కడ ఆప్షన్ మనకు ఇంటర్ఫేస్ ఉన్నాయి సింటాక్స్ ఏంటంటే ఇంటర్ఫేస్ కి ఫస్ట్ మీరు ఇంటర్ఫేస్ మోడిఫైడ్స్ ఇక్కడ కూడా మోడిఫైడ్స్ ఆర్ కీవర్డ్స్ అనేటివి ఆప్షన్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అని తెలుసుకోవాలి కంపల్సరీగా ఇంటర్ఫేస్ ని యూజ్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ అని తెలుసుకోవాలి ఇంటర్ఫేస్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ క్లేమ్ ఇంటర్ఫేస్ నేమ్ ఎలా ఇప్పుడు కూడా క్లాస్ నేమ్ ఎలాగైతే రాస్తున్నారో మీరు ఆ ఇంటర్ఫేస్ యొక్క నేమ్ కూడా సేమ్ రాయాలి ఒక సో ఇక్కడ మెథడ్స్ యొక్క డిక్లరేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ వన్ పబ్లిక్ స్టాటిక్ రైట్ ఓకే సో ఇలా డిక్లరేషన్స్ మాత్రమే ఉండాలి వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది మనం తీసుకోకూడదు ఇది మోడిఫైడ్స్ యొక్క ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్ ఫస్ట్ మీరు ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఓకే సో ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ ఇందులో మోడిఫైడ్స్ ఆర్ కీవర్డ్స్ అనేటివి ఆప్షన్ అప్పుడప్పుడు మీకు పబ్లిక్ అనేది కావాలనుకుంటే రాసుకోవచ్చు లేకపోయినా అవసరం లేదనుకుంటే రాయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ లోపల మనం మెథడ్స్ యొక్క డిక్లరేషన్ అనేది చేస్తాం మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ అనేవి ఇక్కడ చేసుకుంటాం ఓకే సో ఈ మెథడ్స్ యొక్క డిక్లరేషన్ మనం చేసినప్పుడు ఈ మెథడ్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎక్కడ చేసుకుంటాం అంటే క్లాసెస్ లోనే చేసుకుంటాం సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సో ఇదర్ ఇక్కడైనా తీసుకోండి లేకపోతే ఇక్కడ ఏదో ఒక ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ వన్ లో తక్కువ ఉన్నాయి దాంట్లో తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సారీ ఇంటర్ఫేస్ మీరు ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ అయినా రాయచ్చు ప్రాబ్లం ఉంది ఇంటర్ఫేస్ సో ఇంటర్ఫేస్ యొక్క నేను ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ యొక్క నేమ్ వచ్చేసి ఫస్ట్ ఇంటర్ఫేస్
ఓకే సో ఇంటర్ఫేస్ లోపల మనం మెథడ్స్ ని డిక్లరేషన్ చేస్తాం ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చేయాలి పబ్లిక్ స్టాటిక్ 1 void 1 ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో డిక్లరేషన్స్ చేయడానికి ట్రై చేశారా అనుకోండి ఓకే సో ఇందులో మీరు డిక్లరేషన్ చేయడానికి ట్రై చేశారా అనుకోండి కంపల్సరీగా మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది కంపైలేషన్ ఎర్రర్ అని చూపిస్తుంది ఓకే ఇంటర్ఫేసెస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇస్ నాట్ స్పెసిఫైడ్ ద బాడీ ఓకే సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏవైతే నువ్వు తీసుకుంటున్నారో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లోపల వాటికి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు కాబట్టి సో వీటికి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు ఓకే సో పబ్లిక్ వైట్ 1 సో వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు ఉండదు జస్ట్ మనం మెథడ్స్ ని డిక్లరేషన్ తీసుకోవాలి అలాగే స్టాటిక్ మెథడ్స్ కూడా ఇందులో రాయకూడదు స్టాటిక్ మెథడ్స్ రాసినప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఒకసారి అబ్జర్వ్ this method requests body instead of semicolon so eppudaithe meeru static ane methods raastunnaro aa static methods compulsory body undalu kabatti so manam ikkada vaadni teeskom only instance type of methods ni use chestam next meeru indulo n number of methods meeru create chesukovali inkokati method inko method create chestunna method with arguments kuda meeru emanna different data type kavali string kavali so string data type kuda meeru teeskovali method yokka name n with semicolon ఓకే సో ఇందులో మీరు ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలని అనుకుంటున్నారు ఇంటూ ఏ ఇంటూ బి మీకు ఇంకా వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఇంకా ఏమైనా డిఫరెంట్ డేటా టైప్ కూడా మీకు కావాలనుకుంటున్నారు ఏ డేటా టైప్ మీరు తీసుకొని తెలుసుకోవచ్చు జస్ట్ ఓన్లీ మెథడ్స్ యొక్క డిక్లరేషన్ సో ఈ మెథడ్స్ యొక్క డిక్లరేషన్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాక్టీస్ 1 దగ్గర మీరు యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఓకే లేకపోతే ఇక్కడే ఇంకో క్లాస్ ఏదో క్రియేట్ చేసుకుంటున్నా ఈ ఫైల్ లో క్లాస్ ఎగ్జాంపుల్ ఓకే సో క్లాస్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశారు అనుకున్నా ఈ క్లాస్ కి ఇంప్లిమెంట్ చేసుకోవాలి మెథడ్ కి ఇంటర్ఫేస్ కి మధ్యన మనం ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకోవాలని అనుకుంటే ఇన్హెరిట్ చేయాలి ఇన్హెరిటెన్స్ మనం క్లాస్ టు క్లాస్ కి మధ్యన యూజ్ చేసాం ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసాం అదే క్లాస్ కి ఇంటర్ఫేస్ కి మధ్యన మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ యొక్క నేమ్ ఏదైతే ఆ ఫస్ట్ ఇంటర్ఫేస్ సో అప్పుడు ఇక్కడ అయినా ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయంటే ఇక్కడ 2 మెథడ్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం సో ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది కంపల్సరీగా ఈ క్లాస్ లోపల ఉండాలి ఆ క్లాస్ లో మనం ఆ ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు అనుకోండి సో మళ్ళీ మనకు ఎగ్జెప్షన్ అనేది వస్తుంది సో కంపల్సరీగా ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అయిపోతాయి సో మీరు ఓన్ గా రాయండి ఫస్ట్ మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి సో మీరు రాయండి ఫస్ట్ ఏంటి వైడ్ 1 అనే మెథడ్ తీసుకుంది వైడ్ 1 మెథడ్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ తీసుకోవాలి డేటా టైప్ కూడా సేమ్ తీసుకోవాలి ఓకే సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ లో నెక్స్ట్ ఇంకో మెథడ్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి పబ్లిక్ వైట్ సో నెక్స్ట్ డేటా టైప్ ఏంటి స్ట్రింగ్ డేటా టైప్ సో మళ్ళీ మనం కూడా ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ నే తీసుకోవాలి స్ట్రింగ్ మెథడ్ యొక్క నేమ్ ఓకే సో ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తున్నాం ఒకటి నెంబర్ ఇంకోటి కూడా నెంబర్ లాస్ట్ వన్ స్ట్రింగ్ డేటా టైప్ అక్కడ వేరియబుల్ లో 2 అని కాల్ చేస్తాం ఓకే సో అయినా ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనకు రిటర్న్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి సో రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఉండాలి స్ట్రింగ్
ఓకే సపరేట్ ఫైల్ తీసుకోండి క్లాస్ కు సారీ ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను అందుకు నాకు ఎర్రర్ వచ్చింది. సో మనం పాస్ చేయాల్సింది ఏంటి వేరియబుల్స్ కదా ఇక్కడ. సో నేను మెథడ్ ని కాల్ చేసిన దగ్గర మాత్రమే మనం పాస్ చేయాలి మెథడ్ ను. సో ఇక్కడ ఓన్లీ మెథడ్స్ ని డిక్లరేషన్ చేయాలి ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి ఇంటికి స్ట్రింగ్ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఇష్టం. ఓకే సో రిటర్న్ చేసేటప్పుడు అవన్నీ రిటర్న్ చేస్తాయి స్ట్రింగ్ వాల్యూ ఏదైతుందో ఆ స్ట్రింగ్ వాల్యూ రిటర్న్ చేస్తాయి. ఓకే సో క్లాస్ లో ఇక్కడ ఏవైతే మెథడ్స్ లో మీరు ఇంటర్ఫేసెస్ తీసుకుంటున్నారో ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ కంపల్సరీగా ఈ క్లాస్ లో ఉండాలి. ఓకే సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ ఇదే క్లాస్ లో తీసుకొని వాటిని కాల్ చేద్దాం లేదు సపరేట్ క్లాసెస్ లో తీసుకున్నా పర్లేదు వేరే ఇంకో క్లాస్ ఏదైనా తీసుకుని అందులో తీసుకున్నా పర్లేదు. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఈ మెథడ్ లోపల ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా స్టాటిక్ ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ మెథడ్స్ కాబట్టి సో మనం వాటికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇందులో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ రెండు మెంత డైరెక్ట్ కాల్ చేయగలుగుతామా కంపల్సరీ దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ వి ఇస్ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్ ఓకే. సో ఇక్కడ మనం ఈ డాట్ వన్ ఓకే ఈ డాట్ వన్ అప్పుడు మనకు ఆ ఎగ్జెప్షన్ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అనేటివి ఆ మెథడ్స్ మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టూ సో ఈ డాట్ టూ అనే మెథడ్ ని యూజ్ చేయొచ్చు. సెమీ పారామీటర్స్ పాస్ చేయాలి మనం త్రీ సో నెంబర్ నెక్స్ట్ కూడా నెంబరే కాబట్టి నెంబర్ ని పాస్ చేస్తున్నాం. స్ట్రింగ్ సి అని రాసేది సార్ ముందు దాంట్లో ఇక్కడ స్ట్రింగ్ వన్ అని రాసారు. ఆ వేరియబుల్ నేమ్ మీ ఇష్టం కాకపోతే సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే సార్ ఓకే సో డేటా టైప్ మాత్రం మ్యాచ్ అవ్వాలి వేరియబుల్ నేమ్ మీ ఇష్టం కాకపోతే ఇక్కడ నుంచి మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో ఆ ఇచ్చిన వాల్యూ ఈ వన్ కి అసైన్ అవుతుంది. ఈ హాయ్ అని ఇచ్చింది ఇక్కడ వన్ కి అసైన్ అవుతుంది. సో అప్పుడు ఆ మెథడ్స్ అనేది ఇక్కడ నుంచి కాల్ అయ్యి సో మనకు దాని యొక్క ఇమీడియట్ అప్పుడే మనం వాటిని యూజ్ చేసుకోవాలి. దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే సో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ప్లానింగ్ ఒకటి చేసుకుంటున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అనేది చేస్తున్నారు ఫస్ట్ ఏం చేసుకుంటారు ఒక ప్లాన్ తీసుకొని పెట్టుకుంటారు. ఓకే నాకు ఇక్కడ వాల్స్ ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ ఉండాలి అని జస్ట్ డిక్లరేషన్ చేసుకొని పెట్టుకుంటారు అంటే నాకు ఇలా ఉండాలి అని ఒక జస్ట్ అజూమ్ చేసుకొని ఉంచుకుంటారు. ఓకే సో నెక్స్ట్ దాన్ని కొంత కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అంటే సైడ్గా వాల్స్ పిల్లర్స్ వేసుకుని సో అప్పుడు ఏమవుతుంది అంటే మీ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఓన్లీ హాఫ్ ద పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. సో అప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాం వాటిని ఇక్కడ మనం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ అంటాం అంటే ఎప్పుడైతే మీ యొక్క ప్రోగ్రామ్ లో పార్షియల్ ఇంప్లిమెంటేషన్ అనేది మీకు జరుగుతుందో అప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
కాంక్రీట్ క్లాస్ అంటే నార్మల్ క్లాస్ కాంక్రీట్ క్లాసెస్. సో వీటి గురించి నేను నెక్స్ట్ చెప్తాను. కాంక్రీట్ క్లాస్ అని అంటే మొత్తం అందులో మొత్తం అంతా ఇంప్లిమెంటేషన్ అంతా ఉంటుంది. సో మనం లాస్ట్ రాసిన క్లాస్ కాంక్రీట్ క్లాస్, అందులో మొత్తం మెథడ్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ త్రీ పార్ట్స్, అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ నార్మల్ క్లాసెస్. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంటర్ఫేస్ మీకు అర్థమైంది కదా. ఇంటర్ఫేస్ లో దానికి మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోలేము, కంపల్సరీగా ఏదో ఒక క్లాస్ కి వాటిని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిందే. అందులో ఉన్న మెథడ్స్ ఏవైతే ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రమే అందులో ఉంటుంది. ఓకే, క్లియరా? డౌట్ ఏమైనా ఉందా సార్? ఏవైతే క్లాస్ మనం ఇంటర్ఫేస్ లో ఇంప్లిమెంట్ డిక్లేర్ చేస్తామో ఆ మెథడ్స్ మాత్రమే యూజ్ చేయాలా? లేదు, మీరు కావాలనుకుంటే అడిషనల్ గా మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. అందుకే కదా మెయిన్ మెథడ్ కూడా ఇందులో రాశాను నేను. అంటే మీరు ఓన్లీ అందులో ఉన్నవే కాదు, అందులో ఉన్నవి కంపల్సరీ రాయాలి. అందులో ఉన్నవి మ్యాండేటరీ, కంపల్సరీగా మీరు రాయాలి. అవి కాకుండా అడిషనల్ గా మెథడ్స్ మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సార్ రన్ చేయండి ఒకసారి దాన్ని. అవి కాకుండా అడిషనల్ గా మీరు మెథడ్స్ ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, కాకపోతే ఆ ఇంటర్ఫేస్ లో డిక్లేర్ చేసిన మెథడ్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. వేరే క్లాస్ లో ఉన్నాయి కూడా యూజ్ చేసుకోవచ్చా సార్? అవి కూడా యూజ్ చేసుకోవచ్చా అంటున్నాను. ఇంటర్ఫేస్ యూజ్ చేసుకోండి. ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ అయితే కంపల్సరీ రాయాలి. ఈ 1 2 అనే మెథడ్స్ ని మీరు కంపల్సరీ రాయాలి, రాయకపోతే సో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని వచ్చేస్తాం. అవి కాకుండా అడిషనల్ గా మరి ఏమైనా మెథడ్స్ రాసుకోండి సార్. అవుట్పుట్ మెథడ్ వన్, సిస్టమ్ డాట్ అవుట్ ఇంటర్ లోపల మనం ఓన్లీ మెథడ్ వన్ అనే మా దానికి రాసాం. అందుకోసం మనకు మెథడ్ వన్ నచ్చింది. సో ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తున్నాం కానీ ఏ వాల్యూని ప్రింట్ చేయట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వాటిని ప్రింట్ చేస్తున్నారు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టూ దీన్ని ప్రింట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో రిటర్న్ ఏదో ఉంటుందో ఆ వాల్యూ అనేది మీకు అక్కడ వస్తుంది. సేవ్ అన్ని మెథడ్ వన్. ఇలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఇంటర్ఫేస్ కూడా తీసుకున్నారు అనుకోండి. ఓకే, సో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ కూడా మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ టూ అని ఇంకోటి తీసుకున్నాను. సో ఇంటర్ఫేస్ టూ లో కొన్ని మెథడ్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటున్నాను. పబ్లిక్ వైడ్ మెథడ్ నేమ్ మై మెథడ్ అని వస్తుంది. సో ఒకవేళ మీరు ఈ క్లాస్ కి ఆ ఇంటర్ఫేస్ ని కూడా యూజ్ చేస్తారు, ఒకేసారి మనం జస్ట్ కామా పెట్టి అప్లై చేయొచ్చు. మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఏవైతున్నాయో సో ఆ ఇంటర్ఫేసెస్ అనేది కూడా మనం జస్ట్ కామా ఇచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ ఈ ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ ఓకే, సో ఆ ఇంటర్ఫేస్ టూ కూడా మనకి ఎప్పుడైతే మనం అందులో యాడ్ చేస్తామో ఇక్కడ కంపల్సరీగా మీకు ఏమైనా వస్తుంది, టైప్ ఎగ్జాంపుల్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ద ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటర్ఫేస్ టూ. మెథడ్ యొక్క నేమ్ ని కంపల్సరీ అక్కడ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని క్లిక్ చేసిన సో బై డిఫాల్ట్ గా మీకు ఆ మెథడ్ అనేది ఇక్కడ కింద వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ మీరు ఇందులో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కూడా యాడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఆర్గ్యుమెంట్స్ కూడా యాడ్ చేసేస్తుంది. సో
మల్టిపుల్ కావాలనుకున్న ఇంటర్ఫేసెస్ లో మనం అప్లై చేయొచ్చు. ఓకే, సార్ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇంటర్ఫేస్ 2